हाई फ्रेंड्स वेलकम टू राघवेंद्र एंटरटेनमेंट यूट्यूब चैनल मैं प्रतिरोज विषय తెలుసుకుంటున్నాము ఈరోజు విషయం తెలుసుకుందాము అదేమిటంటే మనం చాలా చోట్ల సవిక్షేత్రాలు చూశామంటే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగమ్మ తల్లి దర్శనం అవడం జరుగుతుంది అలా నాగమ్మ తల్లికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ప్రత్యేకమైన దేవాలయాలు కలిగి ఉన్నాయి మనం ఆ దేవాలయాలు ఏంటి ఆ దేవాలయం చరిత్ర ఏంటి తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందు ఒకసారి మీరు నా వీడియో లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళామంటే మనం ఇప్పుడు వచ్చేసి నంద్యాల పట్టణ సమీపంలో ఉన్న చెరుకట వద్ద ఉన్నాము ఈ చెరుకట వద్ద గల శ్రీ బంగారుపుట్ట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత బంగారుపుట్ట వద్ద మనం ఉండడం జరుగుతుంది ఆ బంగారుపుట్ట అంటే ఏంటి ఆ బంగారుపుట్ట ఎక్కడ ఉన్నది ఆ బంగారుపుట్ట విషయాలు తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నామంటే ఇది చెరుకట అంటారు దీన్ని చెరుకట నుంచి మనము ఇక్కడ మనకు చూసారా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అంటే బంగారుపుట్ట అంటారు మనం ఇప్పుడు ఈ లోపలికి దేవస్థానం లోపలికి వెళ్ళి బంగారుపుట్ట అంటే ఏంటి ఈ బంగారుపుట్ట విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఓకే ఫ్రెండ్స్ మనం ఇలా చూసామంటే ఇక్కడ మహానంది నుంచి నంద్యాలకు వచ్చే మార్గం ఇది నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ చూసామంటే అది నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గము ఈ శ్రీశైలానికి మహానందికి వెళ్ళే మార్గంలో నంద్యాలలో ఒక దారి ఉన్నది ఆ దారి యొక్క సమీపంలోనే మనకు ఈ బంగారుపుట్ట ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనం ఆ బంగారుపుట్ట వద్దకు వెళ్ళి పూజారి గారిని తెలుసుకుందాము బంగారుపుట్ట విశేషాలు ఏమిటని తెలుసుకుందాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఆదిదేవులకు ప్రథమ దేవుడు మనకు వినాయకుడు అని చెప్తుంటారు ఇప్పుడు మన వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే దేవాలయం లోపలికి ప్రవేశించాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకు వినాయకుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది మనకు వినాయక స్వామి అనే దర్శనం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూస్తే మనకు అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం బంగారుపుట్ట అని చెప్పుకున్నాం కదా ఇక్కడ చూసామంటే బంగారుపుట్ట మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది చూడండి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి అమ్మవారిని ఇక్కడ వచ్చేసి మనకు ఆదివారం మరియు మంగళవారం 27 ప్రదర్శనలు చేస్తే భక్తుల కోరికలు తప్పక తీరుతాయని ఇక్కడ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బంగారుపుట్ట వద్ద రాసి ఉండడం జరుగుతున్నది మనం చూసుకున్నామంటే ఇక్కడ వినాయకుడు ఫస్ట్ దర్శనం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ నాగమ్మ తల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి అమ్మవారు సాయిబాబా దర్శనం ఇవ్వడం జరుగుతుంది సో అమ్మవారిని దర్శనం చేసుకుని నాగమ్మ తల్లిని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టే చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉండడం జరుగుతున్నది ఇక్కడ చెరుకు సమీపంలోనే మహానంది వేలు మార్గంలోనే మనకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి దర్శనం ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ వచ్చి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండడం జరుగుతున్నది ఇక్కడ మనకు వచ్చేసి సంతానానికి 9 లేక 11 వారాలు రావాలి నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యానికి 5 వారాలు రావాలి వ్యాపారానికి 7 వారాలు రావాలి విద్యకు 5 వారాలు రావాలి ఉద్యోగానికి 9 వారాలు రావాలి తన కళ్యాణానికి 7 వారాలు ఖచ్చితంగా వచ్చినట్లయితే మనము తప్పకుండా తీర్చు కొంగు బంగారమై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్ళడం జరుగుతుందని ఇక్కడ ప్రసిద్ధి మనము నమస్కారం స్వామి మీ పేరు స్వామి నా పేరు నాగరాజ్ అండి ఇక్కడ బంగారుపుట్ట దగ్గర సేవ చేస్తుంటాను నేను కూడా మీరు ఏదైనా సరే సర్పదోషం కానీ ఏదైనా కళ్యాణం కానీ వారు కానీ ఉద్యోగం కానీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నాగమ్మ దగ్గర దర్శించుకుంటే అయినా మీ కోరికలు బాగా నెరవేరుతాయి ఇక్కడ ఎక్కువ సర్పదోషానికి బాగా కోరికలు నెరవేరడము అలాంటివి జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే అలా ఏదైనా ఉంటే అయినా ఇక్కడ బంగారుపుట్ట దర్శనం చేసుకోండి మీ కోరికలు బాగా నెరవేరుతాయి ఇక్కడ మహానంది రూట్లో చెరుకట్ట దగ్గర బంగారుపుట్ట దేవస్థానం నాగమ్మ వెలిసి ఉన్నారు ఇక్కడ మీరు మీ కోరికలు ఏదైనా సరే నెరవేర్చుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి నాగమ్మని దర్శించుకోండి హ్యాపీగా సంతోషంగా కోరికలు నెరవేరుతాయి పుట్ట ఇక్కడ వెలిసి 20 ఇయర్స్ అయిందండి ఇక్కడ ఎక్కువ ప్రాసెస్ ఈ 10 ఇయర్స్ నుంచి బాగా డెవలప్మెంట్ కావడము ఇక్కడ ఎక్కువ శాతం రావడము జరగడము వాళ్ళ కోరికలు బాగా నెరవేరడము అలాంటివి బాగా జరుగుతూ ఉన్నాయి ఎవరైనా సరే అట్లా ఏదైనా ఉంటే కన్నా ఇక్కడ దర్శించండి నాగమ్మకు వచ్చి బాగా మీ కోరికలు బాగా నెరవేరుతాయి ఎక్కువ శాతం సంతానం వాళ్ళు బాగా కేటాయించడానికి అవకాశం ఉందండి ఇక్కడ బాగా పూజలు అభిషేకాలు చేయించడం జరుగుతాయి ఎవరైనా సరే సంప్రదింపు చేయండి ఏదైనా సరే ఇక్కడ ఆదివారం పుట్ల రావాలండి ఇక్కడికి ఇక్కడ దేవస్థానం ఆయన చైర్మన్ సుబ్బనర్సయ్య అని ఉన్నాడు ఆయన మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావాలన్నప్పుడు ఆదివారము ఈ నెంబర్ సంప్రదింపు చేయండి ఇక్కడ విశేషం ఏమంటే విగ్రహం మీదకి సర్పం వచ్చి కూర్చుంటుందండి ఇక్కడ బాగా విశేషం అది ఇక్కడ పౌర్ణమికి అట్లా ఖచ్చితంగా వస్తుందండి కార్తీక మాసము పౌర్ణమికి ఆ రోజు ఉండే వాళ్ళకి దర్శనం బాగా దొరుకుతుందండి బాగా చూస్తుంది సుబ్రహ్మణ్య స్వామి నాగమ్మ పవర్ అట్లా ఉంటుంది బంగారుపుట్ట బాగా నమ్మకం అండి బాగా ఇక్కడ అందరికీ కర్నూలు జిల్లాలో
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ గమనించినామంటే ఇక్కడ ఇందాక పూజారి గారు చెప్పారు కదా స్వామి మీద, సుబ్రహ్మణ్య స్వామి మీద పాము వచ్చి కూర్చుంటుందని. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసుకోవచ్చు పాము వచ్చి సుబ్రహ్మణ్య స్వామి మీద కూర్చోవడము, సుబ్రహ్మణ్య స్వామి మీద పూజారి గారు ఇస్తున్న పాలు తాగడం గమనించవచ్చు మీరు. ఇక్కడ ఈ దేవాలయానికి చాలా ముఖ్యత ఉన్నది ఫ్రెండ్స్. మీరు కూడా మహానంది వేలు మార్గంలో ఒకసారి స్వామిని దర్శించుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నామంటే రావి చెట్టు కింద పుట్ట అనేది ఉండడం జరుగుతున్నది. ఈ పుట్ట అనేది లోపల సుబ్రహ్మణ్య స్వామి ఆ కోరిన కోరికలు తీర్చడం వలన సుబ్రహ్మణ్య స్వామి కొంగు బంగారమే ఇంటికి వెలుసాని చెప్తారు కదా, అలా కొంగు బంగారమే వెలచడం వల్ల బంగారు పుట్ట అని ఇక్కడ నామకరణించి మహానంది వెళ్ళు ప్రయాణికులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి స్వామివారిని దర్శనం చేసుకుని జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా వచ్చామంటే గుడి వెనకాల నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ అమ్మవారు దర్శనం చేయడం జరుగుతుంది. కనకదుర్గాదేవి అమ్మవారు చూడండి ఫ్రెండ్స్, దర్శనం చేసుకోండి అమ్మవారిని మీరు కూడా ఒకసారి. కనకదుర్గాదేవి అమ్మవారు మనం చూసుకున్నాం కదా బంగారు పుట్ట అనేది, బంగారు పుట్ట ఎలా వెలిచింది మనం ఆ విషయాలు తెలుసుకున్నాం కదా పూజారి గారు అడిగి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.